చిరుతపులి దాడిలో పన్నెండు గొర్రెపిల్లల మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా కంబదూరు మండల పరిధిలోని అండేపల్లి గ్రామ శివార్లో చోటు చేసుకుంది కంబదూరు మండలంలోని అండేపల్లి రామప్ప కొండ సమీపంలో గల ఎగువ తోట వద్దనున్న గొర్రెల కాపర్లకు సంబంధించిన పన్నెండు గొర్రె పిల్లలు చిరుత దాడిలో మృతి చెందాయి దీంతో తమకు సుమారుగా నలభై వేల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధిత గొర్రెల కాపర్లు ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయం తెలుసుకున్న జానపద కళాకారుల సంక్షేమ రాష్ట్ర డైరెక్టర్ అండేపల్లి బాబురెడ్డి కాంబదూర్ ఎంపీపీ తెమ్మ రాజమ్మ భర్త ములకనూరు గోవింద్ ఆ ప్రాంతానికి చేరుకుని సంబంధిత అధికారులకు సమాచారాన్ని చేరవేసి సంబంధిత గొర్రెల కాపర్లకు న్యాయం జరుగుటకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు వెటర్నరీ డాక్టర్ రవీంద్రారెడ్డి గోపాలమిత్ర రామాంజనేయులు ఫారెస్ట్ బీట్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత గొర్రెల కాపర్లకు జరిగిన నష్టాన్ని అంచనా అనంతరం అధికారి శ్రీరాములు మీడియాతో మాట్లాడుతూ గొర్రె పిల్లలపై ఉన్న ఘాట్లను బట్టి దాడిలో గొర్రె పిల్లలు మరణించినట్లు నిర్ధారించారు గొర్రెల కాపులకు ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ అధికారి శ్రీరాములు మీడియాకు తెలిపారు కొరికినట్లు సమాచారం అందడంతో వెంటనే మేము ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వాళ్ళని అక్కడ స్థానిక ప్రదేశానికి పంపించడం జరిగింది వెంటనే నేను కూడా సిబ్బందితో పాటు అందరూ వచ్చి ఇక్కడ పరిశీలించినాము ఇక్కడ పులి జాడలు కూడా అక్కడక్కడ ఉన్నాయి గత రెండు మూడు సార్లు కూడా వచ్చినట్లు గమనించినాము ఇప్పుడు వీళ్ళకు నష్టపోయిన రైతులకు కూడా మన స్థానిక పశువైద్యాధికారి గారు పోషమాసం నిర్వహించి దానికి నష్టపోయిన పరిహారాన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా బాధితులకు అందించేస్తాము అందించే దానికి అన్ని ఏర్పాట్లు మేము డిపార్ట్మెంట్ ద్వారా చేస్తాము గతంలో గతంలో కూడా ఇలాంటివి నాలుగైదు చోటు చేసుకున్నాయి మీరు తీసుకున్నారు ఇక్కడ ఈ కమ్మదూరు మండలంలో రెండు మూడు సార్లు జరిగినాయి దానికి కంపెన్సేషన్ కూడా మేము సబ్మిట్ చేసిన జరిగింది ఉన్నతాధికారులకు నివేదికలు పూర్తిగా పంపించినాము కాకపోతే అక్కడ అవి మనకు నిధులు లేమి వల్ల ఇంకా వాళ్ళకి మంజూరు చేయలేకపోతున్నాం దానికైతే వాళ్ళు ప్రపోజల్స్ అన్నీ పంపించేసినాము ఎక్కడెక్కడ వాళ్ళు నష్టపోతారో మన అధికారులు వాళ్ళు ఇచ్చే వాల్యుయేషన్ ప్రకారము మేము మా ఉన్నతాధికారులకి అందరికి పంపించినాము తదుపరి ఇట్లా ఏమన్నా వాళ్ళు కూడా రైతులు కూడా ఈ చిత్తపుల్లు ఇట్లా దాని జాడ దాని మనం జాగ్రత్తగా ఉండాలని వాళ్ళకు కూడా వివరించినాము మనము చరిత్ర పులి గౌరవ ప్రభుత్వము ద్వారా మేము సాధ్యమైనంత వరకు